షీఈ్ నాట్ ద వన్. వాట్? నేను చూసిన ఆవిడ నవారి చీర కట్టుకునుంది, సన్నగా పొడుగ్గా, అండ్ ఈవిడ హెల్తీగా ఉంది. తను గోస్ట్ మోడ్ ఆన్ చేసి ఉండొచ్చు కదా, పైగా చచ్చిన తర్వాత ఎవరు తింటారు చెప్పు. ఈ భూతాన్ని సన్నబడాలని ఫ్యాన్స్ ఉందేమో, ఎవరికి తెలుసు. మీ వెర్రి వేషాలు ఆపిక, యు నో వాట్ ఐ మీన్. అన్ని విషయాల మీద కామెంట్ అయినా నువ్వు సీరియస్లీ భూతం బాడీని వెక్కిరిస్తున్నావా? ముందు నీ బాడీ చూసుకో, ఇట్స్ లైక్ ఎ బ్యాగ్ ఆఫ్ సేమేజ్. బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ నేను 6 ఏళ్ళుగా అసలు కార్ తిననే లేదు. అయినా చచ్చిన తర్వాత కూడా నువ్వు అమ్మాయిల బాడీని జడ్జ్ చేస్తావా? యాసోల్. సారీ శక్తిమాన్. హే, నాకు ఇంతవరకు తెలీదు సోనియాకి ఒక సాఫ్ట్ స్పాట్ కూడా ఉంది. కానీ రాహుల్కి సోనియా సాఫ్ట్ స్పాట్ ఎక్కడుందో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. షట్ అప్ గైస్, కెన్ వి డిసైడ్ అసలు సీడీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరే నువ్వు, నువ్వు ఆ సీడీ ఎందుకు చూసావు? నీ అంత మదపిచ్చి గాని నేను ఇంతవరకు చూడలేదు. హలో, కాంప్లిమెంట్ ఇస్తుంటే మంచిదే, కానీ నన్ను తప్పడితే ఊరుకోను. బై ద వే, ఆ గోస్ట్ బస్టర్ ఏమంది? సీడీ చూడకండి. కానీ నేను అలాంటి హాట్ ఆంటీ మాటలు వినకుండా ఉండలేను. ఏంటి? నేను ఆ సీడీ చూడలేదు. వాట్? ఏంటి? నేను ఆ సీడీని అసలు చూడలేదు, ఉత్తినే చూశానని చెప్పి నమ్మించేశానంతే. రేపు మెయింటైన్ చేయాలి కదా. బట్ గైస్, ఆ సీడీ లోపల ఒక పాపం దాగుంది, దాన్ని మనం ఎలాగైనా నాశనం చేయాలి. నో, వి కాంట్ డిస్ట్రాయ్ ఇట్. భారతి మ్యామ్ ఆ సీడీని ఏదైనా సేఫ్ ప్లేస్ లో లాక్ చేయమని చెప్పారు. గైస్, నా దగ్గర ఒక లాకర్ ఉంది, మనం ఈ సీడీని ఆ లాకర్ లో చాలా సేఫ్ గా ఉంచొచ్చు. ఆర్తి, నీకు ఆ పిక్చర్స్ ఎక్కడ దొరికాయి? వెబ్ లో ఎలాంటి రిజల్ట్స్ లేవు, సో ఐ చెక్డ్ క్యాషెట్ పేజెస్. ఈ లేడీ టీచర్ మిస్ సునంద, తను 1996 లో మన కాలేజ్ లోనే సూసైడ్ చేసుకుంది. తన చావుకి కారణం సఫొకేషన్, కాబట్టి నాకు ఆమె ఆ ముసలావిడ అనిపించింది. ఐల్ జస్ట్ బి బ్యాక్. ఏంటి? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి. నేను వస్తాను. ఏమొద్దు. అన్ని బిల్స్ సెటిల్ అయిపోయాయి మ్యామ్, ఐ థింక్ మీరు బయలుదేరాలి, లేకపోతే 1 అవర్ లో ఫ్లైట్ మిస్ అయిపోతారు. టికెట్స్ క్యాన్సిల్ చేసి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండాలి. నీకేమైనా ప్రాబ్లం అయితే ఇంకోసారి చెప్పనా? నో మ్యామ్, బట్ అట్లాంటా పారానోమల్ కాన్ఫరెన్స్, దానికోసమే మీరు ఎన్నో నెలలుగా సిద్ధమవుతున్నారుగా. సో అయితే మ్యామ్, ఇంత సడన్ గా మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? మన్సుఖ్ నాకు చాలా మంచి ఫ్రెండ్, పైగా ఈ స్టూడెంట్స్ కి మన అవసరం ఉంది, నేను వాళ్ళని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. రీమా, వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ లెఫ్ట్. ఇప్పుడు జరిగిందంతా మన్సుఖ్ అక్కడికి వెళ్ళడానికి ముందే జరిగింది, అంటే 1996 ముందు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో మనం కనిపెట్టాలి. నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళు. అక్కడున్న పాత రికార్డులన్నీ తిరిగి, మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్స్, అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీస్, ఎనీథింగ్ యూ కెన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్, ఏం దొరికినా నాకు వెంటనే కాల్ చేయి. డూ యూ అండర్స్టాండ్? నౌ గో. గో. You are an educated woman. ఆలోచించు, నువ్వు భూతాలని గీతాలని ఎలా నమ్మగలవు? అయితే ఈ కాలేజీలో ఏం జరుగుతోంది? అది కూడా నాకు అంత తెలిసిపోయింది. Oh, really? Yes. Room 13, Miss Sunanda's suicide. Sir, did Miss Sunanda appear in any MMS? Or did she have a boyfriend who recorded her without her knowledge? ఎందుకు నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు? Because I think that is Miss Sunanda's ghost. And in that exit... No. ఆమెకి ఏ ఎంఎంఎస్ టేప్ స్కాండల్ జరగలేదు. సునంద వాజ్ డిప్రెస్డ్ అండ్ షీ కమిటెడ్ సూసైడ్, అంతే, ఇంకేం జరగలేదు. మామ్, మీ సునంద మీ బ్యాచే కదా, రైట్? లేదు, మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది తను. ఇక నువ్వు ఆ షెర్లాక్ హోమ్స్ ఆడడం కానీ పూర్తయితే ప్లీజ్ నువ్వు వెళ్ళొచ్చు. సార్, మీది ఏదైతే దాస్తున్నారో ఐ విల్ సూన్ ఫైండ్ అవుట్. రజత్, యు సాడ్. ఆమెకేమీ తెలీదు, గెస్ చేస్తుంది అంతే. ఇదా మీ రికార్డ్స్ రూమ్. ఇక్కడ కంప్యూటర్ లేదా ఈ ఫైల్స్ అన్ని స్టోర్ చేసేందుకు? అందులో ఉన్నాయి మేడం, కానీ ఆన్ కాదు. 8 సంవత్సరాలు అయిపోయింది, కానీ రికార్డులన్నీ దాంట్లోనే ఉన్నాయి. అవును, కానీ నేను 1990 నుండి 96 మధ్య ఫైల్స్ చూడాలి. వాటిని ఇక్కడ ఎలా వెతుక్కున్నాను? ఉండాలి మేడం, నేను ఒకసారి చూస్తాను.
గాడ్. 92, 96. మీరు అడిగిన ఫైల్స్ ఇవ్వగండి మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. షిండే సార్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వస్తున్నారని నాకు ముందుగానే చెప్పుంటే నేను వీటిని ముందుగానే తీసుండేవాడిని. అవునా? మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు. ఆఫీషియల్ రికార్డ్స్ నుంచేది ఇలాగేనా? సారీ మేడం. ఒక పని చేయి, ఇప్పుడు నువ్వు బయటకెళ్ళు. బయటే వెయిట్ చేయి, షిండే జీప్ వస్తున్నట్టు కనిపించగానే నువ్వు నాకు వచ్చి చెప్పు, వెళ్ళు. ఓకే మేడం. మేడం మీకు నా సాయం ఏమైనా కావాలా? నో, గో. మంచినీళ్ళు? వెళ్ళు. ఓకే మేడం. మేడం చెప్పు. షిండే సార్ వచ్చారు. ఓ సరే, కానీ నేను అనుకోకుండా ఏదో పని మీద హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. రేపు ఉదయం వచ్చి కలుస్తాను. మేడం మీరు టీ ఏమైనా తీసుకుంటారా? సరే వెళ్ళు, చేయి. ఓకే మేడం. హలో భారతి మ్యామ్. రాగిని, నేను ఒక మాట్లాడగలనుకుంటున్నాను. ఈ స్పిరిట్స్ అవి నీకు ఈ మధ్య నుంచేనా లేక చిన్నప్పటి నుంచి కనిపిస్తున్నాయా? నో, ఐ హావ్ సీన్ దమ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను కాలేజ్కి వచ్చినప్పటి నుంచి వింత వింత విషయాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ నైట్. అంటే దీని అర్థం ఈ ఆత్మకి నీతో ఏదో ముఖ్యమైన కనెక్షన్ ఉందన్నమాట. ఆ కనెక్షన్ ఏమిటనేది మనం కనుక్కొని తీరాలి. ఎలాంటి కనెక్షన్? ఐ మీన్, నేను ఈ కాలేజ్కి కాదు శక్తిపూర్కే ఫస్ట్ టైం వచ్చాను. రాగిని, కొంతమంది చాలా ప్రత్యేకం. వాళ్ళకి స్పిరిట్స్ కనిపిస్తాయి, ఓరాలు కనిపిస్తాయి. ఇతరులు కనీసం గుర్తించలేనివి కూడా ఇలాంటి ప్రత్యేకమైన మనుషులకి కనిపిస్తూ ఉంటాయి. నువ్వు కూడా అలాంటి ప్రత్యేకమైన దానివల్ల నాకు అనిపిస్తోంది. ఐ థింక్ నువ్వు ఒక మీడియంవి. వాట్ మీడియం? వాట్ డూ యూ మీన్? నాకేమనిపిస్తోందంటే ఆ ముసలావిడ ఆత్మ నీ వైపుకి ఎందుకు ఆకర్షించబడుతోందంటే ఆమె నీతో ఏదో చెప్పాలనుకుంటోంది. ఐ డోంట్ థింక్ షీ వాంట్స్ టు టెల్ మీ సంథింగ్. ఐ థింక్ ఆమె నన్ను చంపాలనుకుంటోంది. కానీ ప్రతిసారి నువ్వు తప్పించుకుంటున్నావు కదా. ఐ థింక్ యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ మోర్ క్రెడిట్ దాన్ దాట్. కూర్చో. రాగిని, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కేసుల్లో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ లేదా ఒక పురాతన రహస్యం ఉంటుంది. ఆ కారణంగానే ఆ స్పిరిట్ మన ప్రపంచంలో ఇరుక్కుపోతుంది. నేను కొన్ని పోలీస్ ఫైల్స్ని స్టడీ చేస్తున్నాను. ఇక్కడ ఏమైనా అలాంటి అన్సాల్వ్డ్ కేసు ఉందేమో వెతుకుతున్నాను. కానీ నాకు సహాయం చేసేందుకు నువ్వు ఒక పని చేయాలి. ఆఫ్కోర్స్. నీకు తెలుసు కదా నేను మళ్ళీ ఎంఎంఎస్ కాలేజ్కి వెళ్ళలేనని. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ నన్ను మెడ పట్టుకుని బయటకు తోసేశారు. కాబట్టి నువ్వు మరోసారి టీచర్స్ క్వార్టర్ నంబర్ 13లోకి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు మన్సుక్ అక్కడే ఉండేది. పైగా ఆ ఫోన్ నీకు అక్కడే దొరికింది కదా. నా ఉద్దేశం ఈసారి కూడా నీకు అక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చేమో. క్లూ సంగతి తెలియదు కానీ ఏవో కొత్త ఫోన్ దొరకొచ్చేమో. ఇట్స్ నాట్ ఫనీ. ఇట్స్ నాట్. ఇలా చూడు రాగిణి, విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ స్పిరిట్ చాలా శక్తివంతంగా మారుతోంది. మనం ఇవన్నీ ఆపేసి మిగిలిన వాళ్ళని కాపాడాలి అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. యూ టేక్ కేర్. థ్యాంక్ యూ. చాలా స్ట్రెస్గా కనిపిస్తున్నావు యార్, ఏమైంది? షట్ అప్.
ఒకవైపు నేను ఎంతో హార్నీగా ఉంటా, ఇంకోవైపు నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. యునో వాట్ ఐ మీన్? జనాలు గుడ్డి వాళ్ళా? గుడ్డి వాళ్ళు కాదు, పిరికి వాళ్ళు. నాకు తెలీదు, కానీ ఏదో ఎంఎంఎస్ సర్క్యులేట్ అయింది. తను చూస్తే ఆర్ సెక్స్ చేస్తే ఒక మురికి పట్టిన ఓల్డ్ ఉమెన్ వచ్చి నన్ను చంపేస్తుందిట. ఐ థింక్ జనానికి బాగా పిచ్చెక్కినట్లుంది. ఎంఎంఎస్ ఓల్డ్ ఉమెన్? లిసన్, నా దగ్గర టైం తక్కువ ఉంది, ఓకే? నేను చాటుగా వచ్చాను, అలాగే ప్రిన్సిపల్కి తెలిస్తే నన్ను ఇంకా రాష్ట్రీకే చేసేస్తారు. అలా చెయ్యడు. యంగ్ లేడీ, ఎవరికి చెప్పకుండా నువ్వు కాలేజీ నుంచి బయటికి ఎలా వెళ్ళావు? I'm sorry, principal sir. Sorry chepte pani ayipodda? You've been a bad, bad girl. So sir, kabatti meeru bad, bad girl ni punish chestara? Of course. Cheppakunda malli ekkadiki nenu veltava? You naughty girl. No, principal sir. I'm sorry. నేను వెళ్ళను. సారీ చెప్తే పని అయిపోద్దా? నువ్వు ఒక ఎగ్జామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్స్? అండ్ నో చీటింగ్. నో సార్. నేను చూడాలి, నువ్వు నీ దగ్గర ఎలాంటి చిట్టీలు దాచుకోలేదు కదా. నాట్ అట్ ఆల్ సార్. Honestly, I don't know what else to believe, Rajat. Aray, no, I am tired of so. Na maata viri, please. Ee mevaru cheppagalra? Are idi mana class picture kada, just before I left. Yeah. Kani mukha ila. Look, this is the chemistry teacher, physics, maths. Ide varu? Bio lab assistant. Ha. Chala bhai pettela strict ga undedi kada. ఆమె పేరు కూడా చాలా స్ట్రేంజ్గా ఉండేది. సుందరీదేవి. సుందరీదేవియా? ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది సార్? నాకు తెలీదు. సో ప్లీజ్ యూ హ్యావ్ టు టెల్ మీ, పీపుల్ ఆర్ డైయింగ్ ఇన్ ద కాలేజ్, ప్లీజ్. నాకు తెలీదు, ఎందుకంటే ఎవరికి తెలీదు. MMS college.
చాలా సంవత్సరాల క్రితం ఏమైందో తెలియదు ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళా, తాళం వేసింది, ఎవరికి ఏమీ తెలియదు. ఆమె హఠాత్తుగా ఎక్కడికో మాయమైపోయింది. నో సర్, షీ స్టిల్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్ అండ్ వి హావ్ వోకెన్ హర్ అప్ ఆఫ్టర్ 20 ఇయర్స్. ఏం పర్వాలేదు, ఫ్యూజ్ పోయి ఉంటుంది, పురాతన బిల్డింగ్ కదా, నేను వాచ్మెన్కి ఫోన్ చేస్తాను. రాగిణి, ఫోన్ ఇస్ డెడ్. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. There is something definitely Aray, wrong. Arey, don't be silly. Vallu phone bill kattundaru. Ee rojulo landline evaru use chestunaru? Network ledu. Yeah, there's no network. We have to leave right now. Arey, Kavi, please na maata vinu ni cheppedi. Go, Rakini, come on. Manam dome lo andarki inform cheyali. We can't leave them like that. Okay, let's go. There is no network also, guys. Ee lights ke emaindi? నువ్వు నెట్వర్క్ గురించి కంగారు పడుతున్నావా? నా ఫోన్లో 1-3% ఛార్జింగ్ ఉంది. ఈ చీకటి రాత్రి నేను ఫోన్ లేకుండా ఎలా గడపాలి? అరే యార్, ఈ కాలేజీలో ఏం జరుగుతుంది? నాకు ఏదైనా అయితే నేను మొత్తం డబ్బులు తిరిగి తీసేసుకుంటాను. సుందరీదేవి, విచ్ దిస్ వన్? And that guy would let us leave. Yeah. Hurry up. Big hurry up. What is the rush? Rahul, Sonia, Atvarga, Randi. Ragini. Guys, Golu. Ragini. 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 Don't worry, ma'am. Shakti, Tommy, Amit, let's go. I'm going to check the back seat. I'm going to check the quarters. Okay? Ragini. Come on, hurry up, guys. Ragini. రాగిణి, టామీ అక్కడికి వెళ్ళు. యు గో దేర్. రాగిణి, అమిత్ యు గో దేర్. రాగిణి, ah!
సునంద మీరు భయపడకండి. సునంద మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ మీరు ప్లీజ్ భయపడకండి ప్లీజ్ మ్యామ్. అది రాగిణి వాయిస్, అక్కడి నుంచే వినిపిస్తోంది. రాగిణి అమ్మాయి సమ్వర్ ఎల్స్. Ragini, did you hear that? Yeah. Ragini! Ragini! Are you here? One second. Ragini! 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 Guys here! Come here! Look! The voice is coming from inside! Guys! Hurry up! Guys, faster! Guys, faster, 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 faster! Faster! Fast! Round! Ragini! Oh fuck! Hold on! Shit! Ragini! Hold on! Guys, come on! Jagga! Arey, dan vadilinchu. Yendi de? Dan chippe. Ragini, dude, red sari. Fuck it, guys. Let's go. Fuck, she's cold. Let's go. Raj, I know everything. Meerandaru akkade em chusaro? The CD, the old woman. I know everything. I'm really scared. Please come home.
We have to figure this out together. Please, ఇంటికి తిరిగి వచ్చే. లేండి, తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. Please move. జాగ్రత్తగా. Please bring her. Careful. నెమ్మది నెమ్మదిగా. బేబీ. రాగిణి. Ragini, please leave my Ragini. Ragini. Please, you can't do this to me. Ragini. Ragini, leave ma. Please, edana chahiye. 1, 2, 3, 4. Ragini, leave ma. Ragini, please, you can't do this. 1, 2, 3, 4. అక్కడే ఉంది. ఎవరో తన బాడీని అక్కడ పాతి పెట్టారు. తనని చంపేశారు. వాట్? దేర్ ఇస్ అ మర్డరర్ ఇన్ దిస్ కాలేజ్. దేర్ ఇస్ అ మర్డరర్ ఇన్ దిస్ కాలేజ్. రాగిణి, రాగిణి, యు హావ్ బీన్ త్రూ ఎ లాట్. ఐ మీన్ డార్మ్కి తీసుకెళ్ళండి. నో, లేదు, ఏం లేదు. మేము ఈ కాలేజ్ ని వదిలి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే. దట్స్ ఇట్. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళలేదు. రాగిణి, ప్లీజ్ డోంట్ బీ. వి కాంట్ గో. వి కాంట్ గో. ఆమె విషయంలో జరిగింది. వి హావ్ టు డు ది లాస్ట్ రైట్. అండ్ ఇఫ్ వి డోంట్ డు ఇట్, her soul will suffer forever. Okay. You have to understand. Okay. We okay. have to. Relax. We have to. Okay. Sare. Nen cheyistanu. Aame lepandi. Lepandi aame. Jagrataga. Careful, careful. Namadaga. సిమ్రన్, రాజ్, 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 గెట్ అప్ రాజ్, గెట్ అప్. వేర్ వర్ యు? ఐ రియల్లీ మిస్డ్ యు. యు డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఆర్ యు ఓకే? లుక్ ఎట్ యువర్ స్టేట్. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. సారీ. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. ఐ మిస్డ్ యు. ఇట్స్ ఓకే. కమ్. Oh.
ఓం పవిత్రం పవిత్రే పవిత్రాణి, ఓం పవిత్రం పవిత్రే పవిత్రాణి, ఓం పవిత్రం పవిత్రే పవిత్రాణి, ఓం పవిత్రం పవిత్రే పవిత్రాణి, ఓం పవిత్రం పవిత్రే పవిత్రాణి. నువ్వు చేసిన పనికైతే నేనైతే భయపడిపోయాను. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు, నేను నా ప్రాణాలని కాపాడుకున్నానంతే. కావాలనుకుంటే నువ్వు కాలేజ్ వదిలి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆ సీడిని చూసింది నేను. నేను ఫ్రెండ్స్ని అలా వదిలి వెళ్ళిపోయే రకాన్ని కాదు. ఆ ఆత్మకి శాంతి కలిగించాం, ఇప్పటికి సమస్యలు పీడల ప్రశ్నే ఉండదు. అరే ఈ పంతులు గారు ప్రతి సెషన్లో బాగా సంపాదిస్తుంటారు కదా. సిగ్గుండాలరా, ఆయన పంతులు గారు, నీకెప్పుడు డబ్బులు డబ్బులు, ఇంకేం కనపడవా? నాకు నువ్వు ఇంత రిలీజ్ చేస్తాను తెలీదు. నేను ఇప్పటికెన్నో పాపాలు చేశాను, ఇంకా ఎన్నో చేస్తాను, కాబట్టి రిలీజియస్గా ఉండక తప్పదు కదా. సేఫ్టీ ఫాస్ట్, నేను ఇక వెళ్ళొస్తాను. పంతులు గారు నన్ను కొంచెం ఆశీర్వదించండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాగిణి ఫర్ బీయింగ్ సో బ్రేవ్. నీ కారణంగానే కాలేజ్ తిరిగి తెరుచుకుంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా. ఐ రియల్లీ హోప్ సో. అలాగే జరుగుతుంది. ఇక మీ అందరూ మీ డోమ్స్కి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్, మీలో ఎవరు కాలేజీలోని దెయ్యం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. అది కాలేజ్ తెరిచే వరకు. అలా ఎలా చేస్తాం సార్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. దాన్ని పోస్ట్ చేయని వరకు ఈ సంవత్సరం 20% ఎక్స్ట్రా మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్ లో ఇస్తాం. డన్ సార్. ఏ ఎవరు పోస్ట్ చేయదు, ఇది కాలేజ్ యార్, మీ ఫోన్స్ ఇలా ఇవ్వండి. నేనేమనుకుంటున్నానంటే దిస్ హాస్ హ్యాపెండ్ అండ్ నౌ ఇట్స్ ఓవర్, సో ఒక చిన్న సెలబ్రేషన్ ఎందుకు చేసుకోకూడదు? గెట్ టుగెదర్. వండర్ఫుల్ సార్. క్లీన్ అండ్ సోబర్. అబ్సల్యూట్లీ సార్. ఎనీ డౌట్స్? వెళ్దామా. క్లీన్ అండ్ సోబర్ సార్. ఏమైంది? I've put an alert notification for this damn college. Definitely ఏదో జరుగుంటుంది. Oh my god. That is amazing news. See it. How is this possible? Great, right? ఆసి మొన్ చెప్పు. వాట్? నో లిజన్, నేను మామ్కి అన్ని విషయాలు చెప్పాను, ఇక్కడ అంతా బాగానే ఉంది, కాబట్టి ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ డోంట్ కమ్. నో, బికాజ్ నాకు నిన్ను కలుసుకోవాలనే లేదు. జస్ట్ ఇప్పుడే ఇంత జరిగింది, నాకు ఇంకా ఈ డ్రామాను హ్యాండిల్ చేయాలనే లేదు. డూ యూ గెట్ ఇట్? బాయ్. హలో భారతి మ్యామ్. భారతి మ్యామ్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆ ఆత్మ కేవలం శాంతిని కోరుకుంది. మేము ఆమె అంతిమ సంస్కారాలు కూడా పూర్తి చేశాం. ఐ జస్ట్ హోప్ ఆమెకి ముక్తి లభించుంటుందని. రాగిణి, ఎవరిది, ఎవరి అంతిమ సంస్కారాలు? రాగిణి, సుందరీదేవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మమ్మల్ని వాంట్ చేయకపోయి ఉంటే మాలో ఈరోజు ఎవరం బతుకుండేవాళ్ళం కాదు. ఫైనలీ ఇట్స్ ఓవర్. ఐ రియలీ హోప్ సో. రాగిణి, ఇందాక ఏం పేరు అన్నావు నువ్వు? మ్యామ్, సుందరీదేవి. రాగిణి, వన్ సెకండ్. మ్యామ్, ఐ హ్యావ్ టు గో, బట్ ట్రస్ట్ మీ, ఎవ్రీవన్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్. సుందరీనా, సుందరీదేవికి ఒక కొడుకు ఉన్నాడు. ఆమె అంతిమ సంస్కారాలు అతనెందుకు చేయలేదు? Cheers guys. మీరందరూ ఇలాంటి బట్టలన్నీ వేసుకొని వచ్చారండి. హే డూడ్, నువ్వు ఇలాంటి బట్టలు వచ్చావేంటి? ఎందుకంటే మేమే అతనికి చెప్పాం కాస్ట్యూమ్ పార్టీ అని. యు నో వాట్ ఐ మీన్? నేను ఈ ఆటలన్నీ ఆడు, మీరందరూ బేవాచ్ బట్టలు వేసుకొస్తానని చెప్పారు కదా. యా, కానీ దానికి ముందు నువ్వు రాకలేదా జాక్ ఎఫ్రాన్ లా మారు.
ఇంతకీ నువ్వు ఏ వేషం వేసావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఒక నిమిషం. ఏయ్, నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదా? ఏయ్, నీ స్టాచ్యూ ఆఫ్ ప్యూబర్టీ చూడు, ప్యూబర్టీ వల్ల ఈ బాల్కి వెంట్రుకలు కూడా వచ్చేసాయి. సో గ్రోస్. చూడు,